హాయ్ అండి, నేను మీ తులసి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి వినాయక చవితి స్పెషల్ కొబ్బరి మోదకాలు ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఇవి ప్రాసెస్ అయితే చాలా ఈజీ అండి, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అసలు రేపే వినాయక చవితి, మరి చాలా పనులు ఉంటాయి కదా. ఇంకా లేట్ లేకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మోదకాలు చేయడానికి ముందుగా బియ్యం పిండిని ఉక్కబెట్టుకోవాలండి. ఇలా గ్యాస్ ఆన్ చేసి ఒక బాండి పెట్టుకుందాము. ఇందులో ఒక 1 కప్ వరకు వాటర్ వేసుకోవాలి. ఇందులోనే 1 పించ్ అయితే సాల్ట్ వేసుకోవాలండి. మరీ ఎక్కువ వేయకూడదు, వేసేమా లేదా అన్నట్టుగా వేసుకోవాలి. అలాగే బెల్లం కూడా చిన్న ముక్క వేసుకుందాము. మోదకాలు చప్పదానం లేకుండా కొంచెం బెల్లం వేసుకుంటే తినడానికి టేస్ట్గా ఉంటాయండి. ఇలా బెల్లం కరిగిపోయిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో బియ్యం పిండిని కూడా వేసుకోవాలి. బియ్యం పిండిని ఇలా కలుపుతూ వేసుకోవాలండి. అలాగే బెల్లం కూడా పూర్తిగా కరిగిన తర్వాత వేసుకోవాలి, ఎందుకంటే బియ్యం పిండి వేసిన తర్వాత గట్టిగా అయిపోతుంది కదండి, మళ్ళీ బెల్లం ముక్క ముక్కల కింద ఉంటుందన్నమాట. సో అందుకని ఇలా కలుపుతూ వేసేసుకుంటే మంచిగా బెల్లం కరిగిపోతుంది, పిండి కూడా చక్కగా కలుస్తుంది. పిండి వేసేసిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకుని మంచిగా ఒకసారి మొత్తం కలిసేటట్టు కలిపేసుకుని ఈ పిండి మొత్తాన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. అవి అయితేనే మంచిగా సాఫ్ట్గా తినడానికి బాగుంటాయి. ఇలా ఒక ప్లేట్లో వేసేసిన తర్వాత దీని మీద ఒక మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, ఈ వేడికి పిండంతా కూడా మగ్గుతుందండి. అంటే ఉండవుండ్ల కింద లేకుండా పిండంతా కూడా సాఫ్ట్గా అవుతుందన్నమాట. ఇలా కొంచెం ఒక 2-3 నిమిషాలు చల్లారితే సరిపోతుందండి, పూర్తిగా కూడా చల్లారకూడదు. మరి పూర్తిగా చల్లారిపోయింది అనుకోండి పిండి గట్టిగా ఇంకా ముద్ద ముద్దల కింద అయిపోతుందన్నమాట. అందుకని పిండి కొంచెం వేడిగా ఉన్నప్పుడే బాగా ప్రెస్ చేస్తూ సాఫ్ట్గా అయ్యేంతగా కలుపుకోవాలి. చేతులకి కొంచెం నెయ్యి అప్లై చేసేసుకుని కలుపుకుంటే చేతికి పిండి అంటకుండా ఉంటుందండి. అలా కాకుండా వాటర్ తడిగని పెట్టారంటే మోదకాలు తొందరగా పాడైపోతాయండి. సో అందుకని తడి తగలకుండా ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకుని పిండి అయితే మంచిగా ఇలా కలిపేసుకోండి. ఇప్పుడు ఈ పిండి మీద మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము. అలాగే మోదకాలకి లోపల స్టఫింగ్ అయితే రెడీ చేసుకుందామండి. దానికోసం ఇలా బాండీలో 1 కప్కి కొంచెం తక్కువగా బెల్లం తురుము అయితే వేసుకుంటున్నానండి. అలాగే 1 కప్ వాటర్ వేసుకున్నాను. 1 కప్కి కొంచెం తక్కువ బెల్లం వేసాను కదండి, ఎక్కువ తీపి తినేవాళ్ళు 1 కప్ వరకు వేసుకోవచ్చు. బెల్లం అంతా కరిగి ఇలా ఉడుకుతుండగా ఫ్లేవర్ కోసం 2 యాలకుల్ని తుంచుకుని వేసుకుంటున్నానండి. యాలకుల ఫ్లేవర్ ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. ఈ బెల్లాన్ని తీగపాక వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇందులో ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో కొబ్బరి పొడి వేసుకోవాలండి. అది ఎండు కొబ్బరి అయినా పర్వాలేదు, పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు. ఇలా కొబ్బరి అంతా వేసేసిన తర్వాత మంచిగా అంతా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇది 1-3 నిమిషాల పాటు ఉడకాలండి, అంటే ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఇలా ఉడికించుకోవాలి. ఈ బెల్లం పాకం ఏదైతే ఉందో అది తీగ పాకం రాకుండా కొబ్బరి పొడి వేసేసామనుకోండి, మళ్ళీ ఆవిరి మీద మోదకాలు ఉడికించుకుంటాం కదండి, అలాంటప్పుడు బెల్లం పాకం బయటికి వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. సో అందుకనేసి ఇంకా తీగపాక వచ్చిన తర్వాత కొబ్బరి పొడి వేసేసేయండి. ఇది ఉడికిపోయింది అనుకున్నప్పుడు లాస్ట్లో 1-2 టేబుల్ స్పూన్ల ఫ్రై చేసుకున్న నువ్వులు వేసుకోవాలండి. నువ్వులైనా పర్వాలేదు, అలాగే పల్లి పొడి అయినా పర్వాలేదండి. ఈ 2 ఏదేసుకున్నా కానీ స్టఫింగ్ తినేటప్పుడు చాలా బాగుంటుంది, అలాగే ఫ్లేవర్ కూడా సూపర్గా ఉంటుంది. ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయినప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసి దీన్ని గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారబెట్టుకోవాలండి. ఇంక ఇప్పుడు అయితే మోదకాలు రెడీ చేసుకోవడమేనండి. దానికోసం మనం ఉక్కబెట్టుకున్న బియ్యం పిండి అలాగే లోపల స్టఫింగ్ కూడా రెడీగా ఉంది. ఇదిగో చూసారు కదా, మంచిగా ఇలా ముద్ద కింద అయిపోయింది అనమాట. ఈ స్టఫింగ్ ఏదైతే ఉందో అది వేడిగా ఉన్నప్పుడే మనం మోదకాలు అయితే రెడీ చేసేసుకోవాలండి. సో ఇక్కడ నేను మోదకాలు చేసుకోవడానికి మోల్డ్ అయితే ఉంది. ఫస్ట్ ఈ మోల్డ్కి అయితే లోపలంతా కూడా నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసేసుకోవాలి. ఇప్పుడైతే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా పిండి అయితే తీసుకోవాలి, అంటే మోదకాలం మోల్డ్ని బట్టి మనం పిండి అయితే తీసుకోవాలండి. ఇలా మోల్డ్ ఏదైతే ఉందో అది క్లోజ్ చేసేస్తే కింద హోల్ అయితే ఉంటుందండి. ఆ హోల్లోని ఈ ఉక్కబెట్టుకున్న బియ్యం పిండి పెట్టేసి చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసేసుకుని ఇలా వేలుతో ప్రెస్ చేసామంటే ఈ మోదకాలకి డిజైన్ ఏదైతే ఉందో అదే షేప్లో చక్కగా వచ్చేస్తాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్కి నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఇలా చేసుకున్న తర్వాత స్టఫింగ్ ఏదైతే ఉందో అండి, ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా స్టఫింగ్ తీసుకుని ఈ మిడిల్లో ఇలా పెట్టేసిన తర్వాత కింద హోల్ ఏదైతే ఉందో దాన్ని ఈ విధంగా క్లోజ్ చేసేసుకోవాలి. ఇప్పుడు తీసారంటే చక్కగా మోదకాలు అయితే చూసారా ఎంత బాగా వచ్చాయో. ఇదే విధంగా పిండంతా మోదకాలు అయితే రెడీ చేసేసుకుందాము.
ఈ విధంగా మోదకాలన్నీ కూడా రెడీ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని స్టీమ్ పెట్టుకోవాలండి. దానికోసం నేను ఆవిరి కుడుం చేసే కళాయిని అయితే పెట్టుకున్నాను. ఇందులో ఒక గ్లాస్ వరకు వాటర్ వేసి ఈ చిల్లుల ప్లేట్ ఏదైతే ఉందో దానికి నెయ్యి అప్లై చేసుకోవాలండి. ఇప్పుడు ఈ ప్లేట్ని ఇందులో పెట్టేసి మనం రెడీ చేసి పెట్టుకున్న మోదకాలను ఇందులో ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి. నేనైతే ఆవిరి కుడుం చేసే దాంట్లో పెడుతున్నానండి. మీ దగ్గర ఇలాంటిది లేదంటే ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా, ఆ ఇడ్లీ రేకులో పెట్టేసి స్టీమ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసి ఇది ఒక 15 నుంచి 18 నిమిషాల పాటు సిమ్లో ఆవిరి మీద ఉడికించుకోవాలి. 15 నిమిషాల పాటు ఉడికిన తర్వాత చూస్తున్నానండి ఉడికాయా లేదా అనేది మనకు ఎలా తెలుస్తుందంటే ఇలా పట్టుకున్నప్పుడు జిగురుగా తగలకుండా సాఫ్ట్గా ఉంటుందండి. అలా అయితే ఉడికిపోయినట్లే. ఇప్పుడు వీటిని తీసేసి వేడిగా ఉన్నప్పుడే వీటికి నేను కొబ్బరి అయితే అప్లై చేస్తున్నానండి. ఇది వచ్చేసి ఎండు కొబ్బరి పొడి అండి. ఇది ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే అలానే ఉంచేసుకోవచ్చు. నేను అంటే సగం కొబ్బరి అప్లై చేస్తున్నాను, సగం అయితే అలానే వదిలేస్తున్నాను. మీరు ఒకవేళ ఇలా కొబ్బరి పొడి అప్లై చేయాలనుకుంటే వేడిగా ఉన్నప్పుడే చేయాలండి, చల్లారిందంటే కొబ్బరి పట్టదు. సో అందుకని ఇలా వేడిగా ఉన్నప్పుడే అప్లై చేసేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీ అండ్ టేస్టీ కొబ్బరి మోదకాలు అయితే రెడీ అయిపోయాయండి. నేను కొన్నట్లకైతే కొబ్బరి అప్లై చేశాను, మరి కొన్నట్లకైతే కుంకుమ పువ్వు అప్లై చేశానండి. మరి మీరు కూడా ఈ ప్రసాదం రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. అలాగే మన బొజ్జ గణపతికి చాలా ఇష్టమైన ప్రసాదం అండి. మరి ఇంకెందుకు లేటు ఈ మోదకాల ప్రసాదాన్ని మన బొజ్జ గణపయ్యకి నైవేద్యంగా పెట్టి ఆయన ఆశీస్సులు అందరూ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను మరి, టాటా.